అయితే వీళ్ళలో ఎక్కువ మంది టెన్షన్గా అంటే ఎప్పుడు కూడా ఏదో టెన్షన్ పడుతూ ఉన్నట్టు ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు ఈ కరోనా టైంలో పర్టికులర్గా ఏంటంటే అసలు మన టాపిక్ అంతా రిలేటెడ్ టు కోవిడ్కి సంబంధించిన వేవ్ గురించి కాబట్టి ఇటువంటి సందర్భంలో వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా టెన్షన్స్ ప్రతి వ్యక్తి తీసుకోవాలి. టెన్షన్స్ ఎంతవరకు అంటే 120/80 బీపీ 120/80 ఉన్నంత వరకు ఈ టెన్షన్స్ తీసుకోవచ్చు. జనరల్గా టెన్షన్స్ అంటే మనం టెన్షన్స్ వర్క్లోడ్ టెన్షన్స్ అవసరం. మనం చేసే పని నియమ నిబద్ధతతో చేయాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది. సో ప్రతి పని ఒక సర్టెన్ పీరియడ్ పెట్టుకుంటాం. ఒక 1 డే లేకపోతే 2 అవర్స్లో ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలని మనం డిసైడ్ అవుతాం. సో అది కూడా ఒక టెన్షనే. బట్ కాకపోతే మనం మన స్థాయిని మించిన టెన్షన్స్ పెట్టుకోకూడదు. ఈ కోవిడ్ టైంలో ఎక్కువగా టెన్షన్స్ తీసుకోవటం వల్ల బీపీ ఎక్కువగా పెరిగిపోవటం, దానివల్ల పెరాలసిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జనరల్గా టెన్షన్స్ అనేవి లిమిటెడ్గా ఉండడం వల్ల, వర్క్లో టెన్షన్స్ నార్మల్ ప్రెజర్ ఉండటం వల్ల మనం ఆటోమేటిక్గా ఒక పనిలో పడుతూ ఉంటాం కాబట్టి ఈ కఫానికి హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ మన టెన్షన్స్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే దాంతో ఈ కఫదోషం ఉన్నవాళ్ళు చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. సో వాతపిత్తం ఉన్నవాళ్ళైతే ఈ టెన్షన్స్ పెట్టుకోకూడదు. సో కఫదోషం ఉన్నవాళ్ళు ఈ టెన్షన్స్ తీసుకోవడం కూడా అవసరమే. ఓకే, సో అయితే వీళ్ళు ఉపవాసం అనేది చేయొచ్చా? మరి జనరల్గా ఉపవాసం చేయడం హెల్త్కి మంచిదే. వీక్లీ వన్స్ కానివ్వండి లేదా బైవీక్లీ వన్స్ కానివ్వండి ఉపవాసం చేయటం వల్ల బాడీలో జఠరాగ్ని వేస్ట్ కొవ్వు పదార్థాలను మొత్తాన్ని వేస్ట్ కొవ్వుని అది డైజెస్ట్ చేస్తూ బాడీని మనం ఒక షేప్ లాగా తయారు చేయడానికి ఈ ఉపవాసం అద్భుతంగా పనిచేస్తుంది. యాక్చువల్గా ఈ కఫదోషం ఉన్న వాళ్ళకి బాడీ చాలా అందంగా ఉంటుంది. జనరల్గా వీళ్ళు ఎక్కువగా ఫ్యాటీగా తయారవుతారు. ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుంది అంటే కఫదోషం ఉన్నట్లుగా మనం పరిగణించాలి. ఈ ఫ్యాట్ ఎక్కువగా పెరగకుండా మనం కనుక ఈ ఉపవాసాల ద్వారా అలాగే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా దాన్ని కంట్రోల్ చేయగలిగితే, ఎక్కడ ఫ్యాట్ అవసరమో అక్కడ వరకు మాత్రమే అది కనుక ఉండగలిగితే మన బాడీ చాలా ఫిట్గా చాలా అందంగా చూడటానికి కూడా చాలా సెక్సీగా కనిపిస్తారు ఈ కఫదోషం ఉన్నవాళ్ళు. సో ఉపవాసాలు చేయటం వల్ల మంచే జరుగుతుంది, కానీ ఎలాంటి దుష్పరిణామాలు అయితే లేవు. అయితే వీళ్ళు సెక్స్లో పాల్గొనొచ్చా? అయితే పాల్గొంటే ఏం జరుగుతుంది? జనరల్గా ఈ కఫదోషం ఉన్నవాళ్ళు సెక్స్లో పాల్గొనటం వల్ల, అంతే రతిలో పార్ట్నర్తో పాల్గొనడం వల్ల వీళ్ళకి ఆ హీట్ ప్రొడ్యూస్ అవ్వడంతో పాటు యాక్చువల్గా ఫిజికల్ యాక్టివిటీ, జనరల్గా సెక్స్ చేస్తే ఒక్క 5 మినిట్స్ కనుక మనసావాచ కర్మన సెక్స్ చేయగలిగితే 45 మినిట్స్ మనం జిమ్ చేస్తే ఎంతైతే మనకి ఎనర్జీ మనం కన్జ్యూమ్ అవుతుందో, అంటే ఫ్యాట్స్ కానివ్వండి ఇలా కన్జ్యూమ్ అవుతాయో, సో ఈ సెక్సువల్ సామర్థ్యం పెరగాలన్నా కానివ్వండి, అలాగే సెక్స్ చేయటం వల్ల మనకి ఆటోమేటిక్గా బాడీ కూడా రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తుంది ఆఫ్టర్ సెక్స్. సో మనం ఈ సెక్స్ చేయటం వల్ల, ఈ కఫదోషం ఉన్నవాళ్ళు సెక్స్ చేయటం వల్ల ఆటోమేటిక్గా బాడీలో ఆ ఫ్యాట్ కన్జ్యూమ్ అయిపోయి బాడీ రిలాక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యాక్చువల్గా ఈ కఫదోషం ఉన్నవాళ్ళు ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు అని అంటారు. సో ఈ ఆయిల్ ఫుడ్ తీసుకోవటం వల్ల కఫం పెరుగుతూ ఉంటుంది, ఈ బలగం పెరుగుతుంటుంది. సో ఎప్పుడైతే మనం సెక్స్లో ఒక కొంత టైం వరకు మనం స్పెండ్ చేస్తామో అప్పుడు ఈ కఫం హీట్ ప్రొడ్యూస్ అయ్యి కఫం డైల్యూట్ అయిపోతుంది. దీనివల్ల మనకి శారీరకంగా మానసికంగా విశ్రాంతి దొరుకుతుంది, అలాగే రిలాక్సేషన్ వల్ల మనం అద్భుతంగా రెగ్యులర్గా సెక్స్ చేయటం వల్ల ఈ కఫదోషం ఉన్నవాళ్ళు మంచిగా రిలాక్సేషన్ బ్రెయిన్తో ముందుకెళ్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.